Turn your Bibles to Hebrews chapter 11. Hebrew patrika 11th adhyayam teeskundam 24th vachanam undi chuddam. Moshe peddavadainappudu viswasamunu batti Egyptu danamu kante Kristu vishayamaina ninda goppa bhagyamani enchukoni alpakala papa bhogamu anubhavinchutu kante devuni prajalato shrama anubhavinchutu melani yochinchi modatiga enchukoni rendudiga yochinchi మూడవ దానిలోకి వెళ్దాం. ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానం నందు దృష్టి ఉంచెను. ఇక్కడ మూడు కార్యాలు కనిపిస్తున్నాయి. ఒకటి ఎంచుకొని, రెండవది యోచించి, మూడవది దృష్టి ఉంచెను. వాట్ ఆర్ ద రియల్ సీక్రెట్స్ దట్ గాడ్ యూజ్డ్ ప్రొఫెట్ మోసెస్ మైటిలీ? ప్రవక్తైన మోషేను బలముగా దేవుడు వాడుకోవడానికి గల కారణాలు ఏమిటి? వాట్ మేడ్ హిమ్ టు బి ఎ ప్రొఫెట్ ఆఫ్ గాడ్? దేవుని ప్రవక్తగా ఆయనను ఏ విధంగా, ఏది ఆయనను ప్రవక్తను చేసింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గ్రేస్ ఆఫ్ గాడ్, మొట్టమొదటిగా దేవుని కృప. బట్ దేర్ ఆర్ త్రీ క్వాలిటీస్ ఇన్ హిస్ లైఫ్. అయితే అతని జీవితంలో మూడు లక్షణాలు కలిగి ఉన్నాడు. ఫస్ట్ వన్ హి చోస్, మొట్టమొదటిగా అతను ఎంచుకున్నాడు. ద సెకండ్ థింగ్ హి రియలైజ్డ్, రెండవదిగా యోచించాడు. ద థర్డ్ థింగ్ హి ఫోకస్డ్, మూడవది దృష్టించెను. ఫస్ట్ వన్ హి చోస్, మొదటిగా అతను ఎంచుకొని, దట్ మీన్స్ చూస్ ద వే విచ్ వే ఇస్ బెటర్ ఫర్ యు. నీకు ఏది మంచి మార్గమో మంచి మార్గాన్ని నువ్వు ఎంచుకోవాలి. యు హావ్ టు చూస్, నువ్వు ఎంచుకోవాల్సి ఉంటుంది. దేర్ ఇస్ గుడ్ అండ్ ఈవిల్ ఆన్ దిస్ ఎర్త్, ఈ భూమి మీద మంచి చెడు అనేది ఉంది. యు హావ్ టు చూస్ ద వే టు హెవెన్, వే టు హెల్, పరలోకపు మార్గమా లేక నరక మార్గమా నువ్వు ఎంచుకోవాలి. యు హావ్ టు చూస్ టు ఫాలో గాడ్ ఆర్ ఫాలో సాతన్, నువ్వు దేవుణ్ణి అనుసరించాలనుకున్నావా సాతాను అనుసరిస్తావా నువ్వు ఎంచుకోవాలి. వి హావ్ టు చూస్ టు ఫాలో సిన్ ఆర్ హోలీనెస్, పాపము కావాలా లేక నీతిని పరిశుద్ధతను వెంబడిస్తావా నువ్వు ఎంచుకోవాలి. వి హావ్ టు చూస్ whether wickedness or to live in holiness. పరిశుద్ధతలో జీవిస్తావా లేక దుష్టత్వంలోనే ఉంటావా నీవే ఎంచుకోవాలి. వి నీడ్ టు చూస్, మనం ఎంచుకోవాల్సి ఉంది. వాట్ డస్ ద బైబిల్ సే? బైబిల్ ఏమని సెలవిస్తుంది? గాడ్ సెడ్ టు ఇజ్రాయెలైట్స్, దేవుడు ఇజ్రాయేలుతో అన్నారు, కమ్ ఆన్, ఐ హావ్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యు డెత్ అండ్ లైఫ్, ఇదిగో నీ ముందు జీవము మరణమును పెట్టి ఉన్నాను. చూస్ లైఫ్ సో దట్ యు విల్ లివ్, నీవు బ్రతుకునట్లుగా జీవాన్ని ఎన్నుకోండి. డోంట్ చూస్ డెత్, మరణాన్ని ఎన్నుకోవద్దు. ద డెత్ ఇస్ నథింగ్ బట్ సాతన్, మరణం అంటే ఏదో కాదు సాతానుడే. జాన్ చాప్టర్ 10:10 సేస్ ద సాతన్ కమ్స్ టు స్టీల్ కిల్ అండ్ టు డిస్ట్రాయ్. యోహాను 10:10లో సాతానుడు దొంగతనము హత్య నాశనము చేయడానికి వస్తాడు. గాడ్స్ వర్డ్ సేస్ అబౌట్ ద చూస్ సంథింగ్ విచ్ ఇస్ బెటర్ ఫర్ యు, దేవుని వాక్యము నీకు మేలుకరమైన దానిని ఎన్నుకోమని సెలవిస్తుంది. ఇఫ్ యు వాంట్ ఎనీ బ్లెస్సింగ్ టుమారో టు కమ్ అపాన్ యువర్ లైఫ్, రేపటి దినాన నీపై ఎటువంటి ఆశీర్వాదం రావాలని నువ్వు కోరినప్పటికీ, చూస్ ద రైట్ థింగ్స్, సరైన వాటిని ఎంచుకో. నౌ రీడ్ డిట్రోనమీ చాప్టర్ 30:19 చదవండి. ద్వితీయోపదేశ కాండ 30:19 చదువుదాం. నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. భూమి ఆకాశాలను సాక్షులుగా పెట్టాడు దేవుడు. ఎక్కడైనా మీరు కోర్టులోకి వెళ్ళినప్పుడు అక్కడ మీకు సాక్షులు ఉన్నారంటే, ఉంది సార్ ఎక్కడ మీ సాక్ష్యం ఎవరు అని అంటే, ఆకాశం భూమి సార్ అంటే నువ్వు బయటికి వెళ్ళంటారు. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ దేవుడు సాక్షులు పెట్టాడట, మనుషుల మీద సాక్షులుగా పెట్టాడు. ఆకాశము భూమి మనకు సాక్షులు అంట. నువ్వు ఏమి ఎంచుకున్నావో భూమి మాట్లాడుతుంది. ప్రభా వీడు పరలోకం ఎంచుకోలేదు, మరి ఏమి ఎంచుకున్నాడు? నరకాన్ని ఎంచుకున్నాడు ప్రభా, భూమి చెప్తుంది. ఆ రోజు ఆకాశం కూడా చెప్తుందట, ప్రభా ఈ కుమార్తె భక్తిని ఎంచుకోలేదు, మరి ఏమెంచుకుంది? రోజు బ్యూటీగా ఉండాలి, అందంగా ఉండాలి, అందంగా కనబడాలి, లోకమంతా నేను అందగత్తని అనుకోవాలని, ఇదే ఆశ తప్ప వేరే ఆలోచన లేదు ప్రభా. భూమి సాక్ష్యం ఇచ్చే రోజు ఉంది, ఆకాశం సాక్ష్యం ఇచ్చే రోజు ఉంది. వై నాట్ చేంజ్ యువర్ డిసిషన్? ఎందుకని నీ తీర్మానం మార్చుకోకూడదు? ఎందుకని నీ ఆలోచనలు మార్చుకోకూడదు? ఆకాశము భూమి మనకు సాక్షులుగా ఉన్నప్పుడు మన జీవిత విధానాన్ని మార్చుకోవడం చాలా అవసరమని తెలుసుకుని వాక్యానుసారంగా మనం మంచి విషయాలను ఎంచుకుందాం. ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది, చూస్ వాట్ యు వాంట్. What are you choosing, my brother and sister? నీకు ఏది కావాలో నువ్వు ఎన్నుకో. అయితే నువ్వు ఏమి ఎన్నుకుంటున్నావు సహోదరి సహోదరుడు? Choice is ours. ఎన్నుకునే అవకాశం మనకుంది. God has given us choice. దేవుడు మనకు అటువంటి అవకాశం ఇచ్చాడు. And God also said what to choose. అయితే దేవుడు అంటున్నారు నువ్వు ఏమి ఎన్నుకుంటున్నావు అని కూడా అడుగుతున్నారు. God will help you if you choose the right things. నీవు సరైన వాటిని ఎన్నుకుంటే దేవుడు నీకు సహాయం చేస్తాడు. Moses when he grew up he did the same thing. మోషే పెద్దవాడైనప్పుడు ఆ విధంగానే చేశాడు. He chose what is right in the sight of God. దేవుని దృష్టికి ఏది సరైనదో మంచిదానిని ఎన్నుకున్నాడు. What is right in according to the word of God. దేవుని వాక్యానుసారంగా సరైనదాన్ని ఎంచుకున్నాడు. What is right in the sight of God. దేవుని దృష్టికి ఏది మంచిదో అది ఎన్నుకున్నాడు. The second thing. రెండవది. He realized
అతడు యోచించాడు. ఇట్ ఇస్ బెటర్ టు బి విత్ ద లార్డ్. ప్రభుతో ఉండటం మేలు అని యోచించాడు. ఇట్ ఇస్ బెటర్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలకు సేవించడం మంచిదని మేలని యోచించాడు. బెటర్ టు సర్వ్ ద ఫ్లెష్లీ థింగ్స్ అండ్ వరల్డ్లీ ప్లెజర్స్ ఇన్ ద వరల్డ్. ఈ లోకములో శరీర ఆశలను లోకేచ్ఛలను అనుసరించుట కంటే ఇట్స్ నాట్ బెటర్ టు ప్లీజ్ మై సెల్ఫ్ ఆర్ ప్లీజ్ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్ బట్ లెట్ మీ ప్లీజ్ మై గాడ్ అండ్ మై గాడ్స్ పీపుల్. నన్ను నేను సేవించుకొని సంతోషపెట్టుకోవడం లోకంలో ఉన్న బట్టి సంతోషపడడం అది మంచిది కాదని యోచించి దేవుని సంతోషపరచడం దేవుని ప్రజలకు సేవ చేయడం మేలని యోచించాడు. That thing transformed Moses' life. అటువంటి యోచన మోషే జీవితాన్ని రూపాంతరపరిచింది. You know, this is a life turning point for Moses. ఇది మోషేకు జీవితంలో ఒక గొప్ప మలుపుగా మారిపోయింది. Whether to being a shepherd or taking care of goats or to become the prophet of God. ఒక పశువుల కాపరిగా ఆ గొర్రెలను మేపేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి వాడు దేవుని ప్రవక్తగా మారిపోయినట్లుగా అది చేసింది. There was a life turning point came to Moses. అతని జీవితాన్ని మలుపు తిప్పేటువంటి సందర్భం మోషేకి ఎదురైంది. Immediately Moses took a decision. వెంటనే మోషే ఒక నిర్ణయం తీసుకున్నాడు. Oh, let me love God. నేను దేవుని ప్రేమిస్తాను. Let me follow God. నేను దేవుని వెంబడిస్తాను. Let me please God. నేను దేవుని సంతోషపరుస్తాను. I have only one life. నాకు ఒకే ఒక జీవితం ఉంది. With this life I don't want to please Satan. ఈ జీవితంతో నేను సాతాను సంతోషపెట్టను. I don't want to go after the worldly pleasures. ఈ శరీర లోకాశ్రయం వెంబడి వెళ్ళడం నాకు ఇష్టం లేదు. The filthy things of the world. ఈ లోకంలో అపవిత్రమైన కార్యములు. Which are not real things. అవి నిజమైనవి కాదు సరైనవి కాదు. Which are not permanent. అవి శాశ్వతమైనవి కానే కాదు. Which will destroy my life. అవి నా జీవితాన్ని నాశనం చేస్తాయి. Which will make everything dark in my life. అది నా జీవితంలో సమస్తాన్ని అంధకారమయం చేస్తాయి. Which will pull me down to hell. అది క్రింద నరకంలోకి నన్ను లాగివేస్తాయి. So I change my mind. కాబట్టి నా మనసు మార్చుకుంటాను. Moses chose what is right in the sight of God. మోషే దేవుని దృష్టికి ఏది సరైనదో దానిని ఎంచుకున్నాడు. Second step immediately he took it. తర్వాత రెండో అడుగు వెంటనే అతను తీసుకున్నాడు. He realized that it is better to stay with the Lord and with God's people rather to stay in the world. లోకములో ఉండుట కంటే లోకపు సుఖభోగముల కన్నా దేవునితోను దేవుని ప్రజలతో ఉండుట మేలని యోచించాడు. బెటర్ టు వర్షిప్ గాడ్ అండ్ గ్లోరిఫై గాడ్ రాదర్ టు గో అండ్ జంప్ విత్ ఉమెన్ అండ్ మ్యాన్ లేడీస్ అండ్ జెంట్స్ ఇన్ క్లబ్స్ అండ్ పబ్స్. క్లబ్బుల్లో పబ్బుల్లో ఆ స్త్రీలతోనూ పురుషులతో కలిసి అక్కడ గంతులు వేయట కంటే దేవుని సన్నిధికి వెళ్లి దేవుని మందిరంలో దేవుని ఆరాధించుట మేలు అని యోచించాడు. హీ చోజ్ ద రైట్ థింగ్స్. అతడు సరైన వాటిని ఎంచుకున్నాడు. హీ రియలైజ్డ్. అతడు యోచించాడు. యు నో ప్రొడికల్ సన్ అంటిల్ అన్లెస్ హీ హాస్ అ రియలైజేషన్ హీ వెంట్ ఆఫ్ టు ద ఆల్ filthy things of the world. He lost his health, wealth, everything in his life. When you read Luke chapter 15 verse 15-28. లూకా సువార్త 15:15 చదివేంత వరకు చదివినప్పుడు తప్పిపోయినటువంటి కుమారుడు అతడు యోచించుకొని గ్రహించేంత వరకు లోకములోనికి వెళ్ళి ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ సమస్తాన్ని ధనమును ఆరోగ్యాన్ని జీవితాన్ని నాశనం చేసి పోగొట్టుకున్నాడు. తర్వాత అతడు గ్రహించుకున్నాడు. He was reached up to the death. అతడు ఇక మరణమునకు చేరువై ఆల్మోస్ట్ నియర్ టు డెత్. ఇక మరణానికి సమీపమైపోయాడు. నియర్ టు హెల్. నరకానికి దగ్గరగా ఉన్నాడు. దెన్ ద బైబిల్ సేస్ హి రియలైజ్డ్ ఎట్ హిస్ ఫాదర్స్ హౌస్ ఎవ్రీథింగ్ ఇస్ అవైలబుల్ వై ఐ యామ్ సఫరింగ్ హియర్ లెట్ మీ గో బ్యాక్ టు మై ఫాదర్. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో నా తండ్రి ఇంటి వద్దకు వెళ్తే మంచిది కదా, అక్కడ ఉండటం కంటే నేను ఇక్కడ ఎందుకు శ్రమ పడుతున్నాను, నా తండ్రి వద్దకు వెళ్ళడం మంచిదని అతడు అప్పుడు గ్రహించి యోచించాడు. ఐ యామ్ లివింగ్ హియర్ విత్ ద స్వైన్. నేను ఇక్కడ పందుల మధ్యలో జీవిస్తున్నాను. స్లీపింగ్ విత్ ద స్వైన్. ఈ పందుల మధ్యలో పండుకుంటున్నాను. వై షుడ్ ఐ లివ్ లైక్ దిస్. నేను ఎందుకు ఈ విధంగా జీవించాల్సి ఉంది? మై ఫాదర్ ఇస్ లవింగ్ మీ. నా తండ్రి ఎంతో నన్ను ప్రేమిస్తున్నాడు. మై ఫాదర్ ఇస్ ఇన్వైటింగ్ మీ. నా తండ్రి నన్ను ఆహ్వాన పిలుస్తున్నాడు. మై ఫాదర్ హాస్ ఎవ్రీథింగ్ ఇన్ హిస్ హౌస్. నా తండ్రి నా గృహంలో సమస్తము నా కొరకు. Let me go back to my father's house. నేను నా తండ్రి ఇంటికి యొద్దకు తిరిగి వెళ్తాను. He realized. అతడు గ్రహించాడు. Realization brought him to repentance. ఆ విధంగా యోచించుట వలన పశ్చాత్తాపములోకి నడిపించింది. Repentance helped him to return to home. ఆ పశ్చాత్తాపం మారు మనసు ఇంటికి తిరిగి వెళ్ళడానికి సహాయం చేసింది. When he returned to home, he rejoined with the father. అతడు ఇంటికి తిరిగి వెళ్లి తన తండ్రితో కలుసుకున్నాడు. When he rejoined with the father, he started rejoicing with the father. తండ్రిని కలిసి తండ్రితో కలిసి ఆనందించడం మొదలుపెట్టాడు. My dear brothers and sisters. ప్రియ సహోదరి సోదరులారా. If you realize that God loves you so much. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నారు అని నీవు యోచించిన యెడల. You will return to God. నీవు దేవుని యొద్దకు తిరిగి వస్తావు. If you realize this world is not permanent. ఈ లోకము శాశ్వతము కాదు అని నీవు గ్రహించిన యెడల. You will return to God. నీవు దేవుని యొద్దకు తిరిగి వస్తావు. If you realize that your positions, your money, your wealth and your health are not permanent, you will return to God. నీ పదవులు, నీకున్న ఆస్తులు, నీకున్న ఏవి కూడా శాశ్వతము కాదు అని తెలుసుకుంటే నీవు దేవుని యొద్దకు తిరిగి వస్తావు. Oh, what of the fame, name, nothing will come with you when you die. నీవు చనిపోయినప్పుడు నీ పేరు, ప్రఖ్యాతి, కీర్తి ఏవి కూడా నీతో రావు. People until and unless they get this realization, they won't turn back to God. ఇటువంటి యోచన గ్రహింపు పొందుకునే వరకు ప్రజలు దేవుని యొద్దకు తిరిగి రావటం లేదు. Once you get this realization,
realization you will run to God. ఒక మారు అటువంటి గ్రహింపును పొందుకున్న తర్వాత దేవుని యొద్దకు వస్తున్నావు. It's like you're going to doctor and diagnosis. ఇది ఏ విధంగా ఉంటుందంటే వైద్యుని వద్దకు వైద్యం చేయించడానికి వెళ్ళినట్లుంటుంది. Doctor diagnoses and scans your kidneys and says the one kidney got damaged. డాక్టర్ గారు మీ యొక్క శరీరాన్ని వైద్యం చేస్తూ స్కాన్ చేసి ఒక మూత్రపిండం యొక్క పని చేయడం పోయింది పాడైపోయింది. Oh, the your liver is damaged. నీ యొక్క కాలేయము కూడా పాడైపోయింది. You are almost too near to the death. ఏక నీవు మరణానికి దగ్గరగా ఉన్నావు. Or your cancer may come. ఇక క్యాన్సర్ లోకి ఇది మారిపోవచ్చు. Any time your health may get collapse. ఎప్పుడైనా సరే నీ ఆరోగ్యం పూర్తిగా క్షీణించవచ్చు. Why are you drinking, my brother? ఇంకెందుకు నీవు తాగుతున్నావు సోదరుడా? Stop drinking. ఇంక తాగుడు మానివేయి. Stop smoking. సిగరెట్ తాగుడు మాను. Stop eating kaini 5000 10000 what any 1000. ఇక ఈ kainilu 5000 10000 ఈ 1000 లని తిండం మానేయి. Then if you realize, oh my God, am I near closer to death? ఇంక నేను అతి త్వరలో చనిపోబోతున్నాను, నా మరణము సమీపముగా ఉందా అని నువ్వు గ్రహిస్తున్నావు. People, they'll immediately take a step. Oh, I will stop drinking now. అప్పుడు అనుకుంటారు ఇంక నేను తాగడం మానివేయాలి అనుకుంటారు. ఓ డాక్టర్ సెడ్ ఐ యామ్ గోయింగ్ టు డై. డాక్టర్లు అన్నారు నేను అతి త్వరలో చనిపోబోతున్నానని డాక్టర్ చెప్పారు. అప్పుడు దాకా అమ్మ మానమన్న మానడు, భార్య మానమన్న మానడు, బిడ్డలు మానమన్న మానడు, తోబట్టులు మానమన్న మానడు. మందుతోనే నన్ను పాతవేయండి. నేను చనిపోయినప్పుడు పాతి పెట్టేటప్పుడు ఎడమ వైపు ఒక బాటిల్, కుడివైపు ఒక బాటిల్, నెత్తి మీద కూడా ఒక బాటిల్ ఇలా చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే నువ్వు పోతావు నాయనా అన్నాడు డాక్టర్ గారు అన్న వెంటనే భయం వణుకు పుట్టి మరణ భయం వచ్చినప్పుడు వెంటనే రియలైజ్ అయ్యి అప్పటికే ఆల్రెడీ చాలా లేట్, దట్స్ టూ లేట్, అప్పుడు మానేస్తూ ఉంటారు. అది రియలైజేషన్ చాలా లేట్గా రియలైజేషన్. అదే బుద్ధున్న వాళ్ళు ముందుగానే రియలైజ్ అయ్యి నేను ఈ వ్యర్థమైన పదార్థాలు తింటే నా ఆరోగ్యం పాడవుతుందట, లేని పని రోగాలు తెచ్చుకుంటాను అని చెప్పిన వాడు ముందుగానే జాగ్రత్త పడతాడు. ఎయిడ్స్ రోగం, హెచ్ఐవి వచ్చేదాకా లోకంలో తిరిగి వచ్చిన తర్వాత అరే నేను తిరగకుండా ఉంటే బాగుండే అనుకోవడం అనేది అవివేకం. అవివేకం ముందుగానే నువ్వు ఆలోచించి ఈ పాప కోరికలు నాకెందుకు, దేవుడు నన్ను ఇలా తిరగమనలేదే, నేను మార్గంలో వస్తాను, దేవుని మార్గంలో జీవిస్తానని తను రియలైజ్ అయ్యి వెళ్ళడం అనేది చాలా అవసరం. నష్టపోయాక రియలైజ్ అవుతుంటారు. కరెంట్ షాక్ కొట్టాక పట్టుకోకుండా ఉంటే బాగుండే, ఎందుకు పట్టుకున్నావు, పట్టుకొని అయిపోయింది, అప్పటికే చెయ్యి అయిపోయింది, పట్టుకోకుండా ఉంటే బాగుండే, ఆత్మహత్య చేసుకోకుండా ఉంటే బాగుండే. సగం గాల్చుకున్నాక చాలామంది ఏడుస్తారట, అయ్యో నేను ఆత్మహత్య ఎందుకు చేసుకున్నానని చెప్పి. ఆ బావిలో దూకేదాకా దూకుతారు, దూకిన తర్వాత నేను దూకకుండా బాగుండేది, ముక్కు పచ్చడి కాకుండా ఉండేది, ఇప్పుడు పచ్చడి అయిపోయింది. అంటే నష్టపోయాక రియలైజ్ అవ్వడం అనేది దట్ ఈస్ టూ లేట్. ముందుగానే రియలైజ్ అవ్వమంటాడు దేవుడు. మీటింగ్ ముగించుకొని మరొక కారు ఎక్కడానికి నేను వెళ్తున్నాను, పరిగెత్తుకుంటే ఒక పాప వస్తుంది. ఆ చిన్న బాబు యొక్క తల ఎలా పట్టుకోవాలో కూడా తెలియదు, పరిగెత్తుకుని వస్తుంది. పాస్టర్ గారు ఆగండి అని వాడి తల కొబ్బరి బాణం ఆడినట్టు ఆడుతుంది ఇలా. ఆ పాప చిన్న పాపే, పాపం వాళ్ళ అక్కవాళ్ళ బాబునో లేకపోతే వాళ్ళ ఆంటీ గారు బాబునో ఎత్తుకొని వస్తుందేమో. అమ్మమ్మమ్మ నేను ఆగుతాను కానీ నువ్వు నెమ్మది కదా, వాడిని ఎత్తుకోవడం రావట్లేదు, నీకు తల కింద చేయి పెట్టాలి. ఆ కొబ్బరి బాణం ఊడిపోయిందంటే మనిషి పరిగినాడు కాబట్టి మెడనరాలు ఇరిగిపోతాయమ్మా, నెమ్మదిగా మెడ కింద కూడా చేయి పెట్టు. బిడ్డను ఎత్తుకోవడమే రాలేదు, ఎవరు బిడ్డ అని అడిగాను. మా బిడ్డే పాస్టర్ గారు. నువ్వు చాలా చిన్నదానమే, నీకు బిడ్డ ఏంటమ్మా అని చెప్పాను. పెళ్ళి అయిందంటే అయిందని పాస్టర్ గారు. వేడు మీ భర్త ఏడి అన్నాడు. పారిపోయాడు పాస్టర్ గారు. ఏంటి అప్పుడే అయిపోయిందా, పారిపోయాడు పాస్టర్ గారు. మరి అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళామంటే వాళ్ళ మాట కాదని వీడంటే వెళ్ళాను పాస్టర్ గారు. అసలు నీ ఎలా వెళ్ళావు, ఈ మోసగాడిని ఎలా నమ్మావంటే పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడు పాస్టర్ గారు. మరి ఎక్కడ పెట్టాడమ్మా, ఇప్పుడు ముళ్ళల్లో పెట్టి పారిపోయాడండి. పుట్టిన బిడ్డను ముళ్ళల్లో పెట్టాడు, నన్ను ముళ్ళల్లో పెట్టాడు, నా చదువు పాడు చేశాడు, నా విద్యను లేకుండా చేశాడు, నాకు భవిష్యత్తు లేకుండా చేశాడు, అంధకారంలో నెట్టివేసి పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అన్నాడట. అయినా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాను వాళ్ళందరూ భయంకరులు గుర్తుంచుకోండి. మనిషిలాగా చూసుకుంటాడు మనిషి, ప్రైస్ ద లార్డ్. పువ్వుల్లో పెట్టి చూస్తా, ఆకాశంలో పెట్టి చూస్తా, మేఘాల్లో పెట్టి చూస్తా అన్నాడు. ఏకంగా ఉరితాడికే ఎక్కిస్తాడు ఒక్కొక్కసారి. లిమిట్ దాటి మాట్లాడేవాళ్ళు ఎప్పటికైనా డేంజర్, లిమిట్లో మాట్లాడేవారు ఎప్పటికైనా కరెక్ట్, ప్రైస్ ద లార్డ్. సో ఓవర్ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ ఓవర్ దానికి ఎప్పుడు వెళ్ళకండి. సరే అమ్మా నువ్వు చాలా అమాయకంగా ఉన్నావు, చాలా చిన్నదానివి, ఇక నుండైనా రియలైజ్ అవ్వు, ఏదో నష్టపోయిన జీవితం అంతా అయిపోయింది అనుకోవద్దు. నీ దేవుడు నీకు తోడుగా ఉంటాడు. విశ్వాసం ఉంచు, ప్రార్థన చేయి, భక్తి కలిగి ఉండు, బైబిల్ చదువుకో. నువ్వు చదువు ఎక్కడ ఆపేవు దాన్ని మళ్ళీ రీస్టార్ట్ చేసుకో. సహాయపడతాడు దేవుడు అంటే అమ్మ నాన్న రానివ్వట్లేదని ప్రార్థన చేద్దాం, వాళ్ళ మనసులు కూడా మారుతాయి. ఇదిగో నీ బిడ్డను మంచిగా చూసుకునే విధంగా జ్ఞానం దేవుడు నీకు దయచేస్తాడు. ఇక నుండి నేను రియలైజ్ అవ్వు, దేవుడికి సహాయం చేస్తాడని ప్రార్థన చేసి కొన్ని వాక్యాలు తీసిచ్చాను, అవి చదువుకోమని చెప్పాను. అక్కడ పక్కనే ఉన్న సిస్టర్కి బ్రదర్కి చెప్పాను, ఇవన్నీ చదివించండి ఆ పాపకని. వాళ్ళు వెంటనే రాసుకున్నారు, తనకి ఇచ్చారు. మరీ మధ్య తను కనబడింది 10 సంవత్సరాల తర్వాత. పాస్టర్ గారు నేను ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్నానని చెప్పింది. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.
ఏమమ్మా అంత తెలివి ఎలా వచ్చిందంటే అప్పుడు అమాయకురాలిని ఇప్పుడు నేను అమాయకురాలిని కాదు నేను మీరు చెప్పిన వాక్యాలను బట్టి రియలైజ్ అయ్యాను వాక్యము నన్ను రియలైజ్ అయ్యేలా చేసింది నేను నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలో బైబిల్ నాకు నేర్పించింది మీరు ఇచ్చిన వాక్య రిఫరెన్స్లు పట్టుకున్నాను సామెతలు చదవడం ప్రారంభించాను బైబిల్ చదవడం ప్రారంభించాను రోజు ఈ లోకం అంతా మోసకరం ఈ లోకంతో నాకు పని ఏంటి అనుకున్నాను చనిపోదాం అనుకున్నాను కానీ వాక్యం అనే జీవగ్రంథం నా చేతికి ఇచ్చారు ఈ గ్రంథం నా జీవితాన్ని వెలిగించింది నాకు బుద్ధిని నేర్పింది నా జ్ఞానం నేర్పింది నా ఆలోచన విధానాన్ని మార్చింది ఈరోజు నేను వేలు లక్షలు సంపాదించే స్థితిలోకి దేవుడు నన్ను తీసుకువెళ్ళాడని చెప్పట్టు ప్రైజ్ ది లార్డ్ దేవుని బిడ్డలారా గమనించండి చాలామంది అమాయకి బిడ్డలు రియలైజేషన్ లేక చదవాల్సిన టైంలో చదవరు ఆ పుస్తకాలు పట్టుకోవాల్సిన వాళ్ళు పుస్తకాలు పట్టుకోరు టైం అంతా వేస్ట్ అయ్యాక చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు ఆ తర్వాత పరీక్షలు వచ్చేస్తున్నాయి ఏం చేయాలి ఏం చేయాలి నీళ్లు దాగు నీకు టైం అంతా వేస్ట్ అయ్యేదాకా ఊరుకొని పరీక్షల దగ్గరికి వచ్చిన తర్వాత ఏం చేయాలి ఏం చేయాలంటావు నీకు దేవుడిచ్చిన సమయాన్ని చదువుతున్నావా దేవుడిస్తున్న సమయాన్ని వినియోగిస్తున్నావా దానికోసం నువ్వు రిలీజ్ అవ్వాలి అలాగే దేవుని ప్రజలరా చర్చికి వస్తున్న దేవుని ప్రజలరా ప్రభురా అక్కడ రాబోతున్న రియలైజేషన్ నీకుందా వాక్యంలో బాగా ఎదిగే పెద్దలరా నేను మీతో చెప్తున్నాను యేసురా అక్కడ రాబోతున్నాను సూచనలు చూడండి ఇజ్రాయెల్ ఏం జరుగుతుంది యెరూషలేములో అది ప్రపంచానికి ఒక క్లాక్ లాంటిది ఇప్పటికే చాలా కార్యక్రమాలు ప్రొఫెసర్స్ అన్ని నెరవేరిపోతున్నాయి ఒక పక్కన యుద్ధ మబ్బులు కమ్ముకుంటున్నాయి ప్రపంచం అంతా కూడా వాతావరణం మారిపోతుంది మరో పక్కన ఫెయిత్ మర్జ్ అని చెప్పి మరొక రూల్ రాబోతుంది వన్ వరల్డ్ ఆర్డర్ వన్ వరల్డ్ కరెన్సీ వన్ వరల్డ్ లీడర్ వన్ వరల్డ్ రిలీజన్ ఎవ్రీథింగ్ ఈజ్ వాంట్స్ టు బికమ్ వన్ అంత ప్రపంచం అంతటిని వన్ వన్నెస్ తీసుకొద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు అది ఎప్పటికీ అవని పని కానీ ఆ విధంగా ప్రయత్నిస్తారు ప్రయత్నించి యాంటా క్రైస్ట్ అనే ఒక వ్యక్తికి అతనికి అధికారం ఇస్తారు అతని అధికారంలోకి వచ్చి ప్రపంచాన్ని ఏళ్తాడు అతను ప్రపంచంలోని అధినేతలందరూ అతనే సరైన వాడని చెప్తారు వార్తలు వస్తాయి అతనికి అందరూ మరి అధికారాన్ని అంటగడతారు అతను పట్టాభిషేకం తీసుకుంటాడు ప్రపంచం అంతలో ఏ మత గ్రంథం ఉండకూడదంటాడు ఇక గ్రంథాలు ఏం లేదు హ్యుమానిటీ అంతే హ్యుమానిటీ ఆ గ్రంథం ఈ గ్రంథం ఆ మతం ఈ మతం అని ఫైటింగ్ చేసుకుంటానికి ఫైటింగ్ లేవద్దు మొత్తం వన్ వరల్డ్ ఆర్డర్ అని చెప్పి తీసుకొస్తారు వన్ వరల్డ్ కరెన్సీ ఈ ప్రపంచం అంతా ఒకటిగా తీసుకుని రాబోతున్నారు ఆ టైంలో దేవుడు ఉన్నాడు రక్షకుడు ఉన్నాడు యేసును వెంబడిస్తామంటే శిక్షిస్తారు బాధ పెడతారు మిమ్మల్ని ఒక సంఘ విద్రోహ శక్తుల్లాగా చూస్తారు దేవుడు నమ్మి ప్రభు నమ్ముతానంటే ఒప్పుకోరు ఇతనుండగా మరొక ప్రభు మనకెందుకు ఇతనే ప్రభు అని చెప్పి అంటారు అతను కొన్ని మిరకల్స్ చేస్తాడు ఇవన్నీ కూడా దానియేలు గ్రంథంలో ప్రకటన గ్రంథంలో జకరియా గ్రంథంలో రాయబడి ఉన్నాయి ఈ రియలైజేషన్ నీకుందా ఉండాలి ఏం రాబోతుంది లోకంలోకి మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉండాలి మన సంఘాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాం ఊరికే కలబులు కథలు చెప్పి ప్రజలను ఏవో కొన్ని మాటలతో ఆదరించి పంపిస్తున్నామా వాళ్ళకి ఆదరణ కలిగించే మాటలు వాళ్ళకి ఇష్టమైన మాటలు వాళ్ళకి ఇష్టమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళని ఒప్పించి నప్పించి లేదంటే వారికి జోలపాట్లాంటి పాటలు పాడి చక్కని ప్రసంగాలు చేసి వాళ్ళని మెప్పించడానికి చూస్తున్నావా దేవుని మెప్పించడానికి చూస్తున్నామా మనము దేవుని ప్రజలుగా ఉన్నప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుందో ప్రజలను దేవుని కొరకు ఎలా సిద్ధపరచాలో యేసు రాకడ రాబోతుంది దానికి ముందు భూమి మీద చాలా శ్రమలు రాబోతున్నాయి దానికి ముందుగా సంఘం ఎత్తబడాలన్నా దేవుని ఉగ్రతకు ముందు ఎత్తబడాలన్నా ఏం చేయాలి అనే రియలైజేషన్ మన జీవితంలోకి దేవుని వాక్యం ద్వారా మనం పొందుకోవాలి శాంసన్ అంత కష్టాల్లో పడ్డ గల కారణం ఏంటి తెలుసా రియలైజేషన్ లేకపోబట్టి దావీదు ఇన్ని కష్టాల్లో పడ్డ గల కారణం రియలైజేషన్ లేకపోబట్టి దానియేలు శద్రకు మేషక్ వాళ్ళ జీవితాలు అంత ఘనంగా వాడబడ్డ గల కారణం రియలైజేషన్ ఉండబట్టి వాళ్ళు యవన కాలంలో టీనేజ్లో రియలైజ్ అయ్యారు చెడు మార్గం అవకాశం ఉంది రాజుగారు రోజు రమ్మన్నాడు పార్టీలకి అక్కడ పొట్టి పొట్టి డ్రెస్లు వేసుకున్న అమ్మాయిలు డాన్స్లు వేస్తారట వాయిద్యాలు వాయిస్తారు ఆ రోజుల్లో కూడా పబ్బులు క్లబ్బులు పెట్టాడు రాజుగారు రమ్మని వీళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చాడు ఇప్పుడు ఆ టీనేజర్స్ ఈ ముగ్గురు యవనస్తులు భక్తులు వీళ్ళు రియలైజ్ అయ్యారు ఈ రాజుగారి పార్టీకి వెళ్తే వాళ్ళతో పాటు ఎగరమంటాడు డాన్స్లు వేయమంటాడు వేయకపోతే ఊరుకోడు అదేదో పోకుండా ఉంటే మనకు ఆ దరిద్రం వదిలిపోతుంది కదా అని వారు ప్రార్థనలో గడిపారు దేవుని బిడ్డలారా గమనించారా వాళ్ళ రియలైజేషన్ వాళ్ళని దేవుని మార్గంలో తీసుకొచ్చింది అలాగే పొరుగువాని బారిన ముట్టకూడదు అనేటువంటి రియలైజేషన్ కలిగిన యోసేపు ఆ యోచించాడు కాబట్టి అమ్మో నా భార్య కాదు ఆమె వేరే పురుషుని యొక్క భార్య ఆమెను నేను కూడకూడదు ఆమెను కూడడం అనే దేవుని కోపాన్ని రేపుతాను దేవుని గుండెను మండిస్తాను దానివల్ల దేవుని ఉగ్రత పాలవుతాను ఆ తర్వాత నా జీవితం భస్మం
నాశనమైపోతుంది నాశనం చేసుకుంటాను ఎందుకు వచ్చింది కర్మ నేను మారుమనసు పొందుతాను దేవుని వైపు తిరుగుతాను అని నిర్ణయించుకున్నాడు యోచించాడు ఆ అటువంటి పాపం వద్దు నాకు అని పారిపోయాడు ఆ స్థలము నుండి దేవుని బిడ్డలారా యోచన అతన్ని ఒక ప్రిజన్ లో పడేసిన అతను యోచించినటువంటి సరేంది కాబట్టి దేవుడు అతను కృపతో ఒక ప్రైమ్ మినిస్టర్ గా చేశాడు ఆ దేశానికి సో నువ్వు ఏమి యోచిస్తున్నావు ఇప్పటికైనా తప్పిపోయాడు కుమారుడు వేషలతో తిరిగాడు పాపంలో పడ్డాడు రోగాలు తెచ్చుకున్నాడు కానీ ఆ లాస్ట్ మూమెంట్ లో యోచించాడు అతని జీవితం కూడా బాగుపడింది కనుక ఇప్పటికైనా లోకంలోకి వెళ్ళిపోయాను ఇక పాపంలో ఉన్నాను ఇక నా జీవితానికి ఇక నరకమే గతి అనుకుంటూ ఉండొద్దు యోచించు ఇది సరైన స్థలం కాదు యోచించు సరైన మార్గం కాదు యోచించు నేను చేస్తున్న సరైనది కాదని దేవుని వాక్యం వైపు తిరిగి దేవుని వైపు తిరిగి సమాధాన పడడానికి ప్రయత్నం చేయి మూడవదిగా దృష్టి నిలిపాడు థర్డ్ థింగ్ మోసెస్ హస్ ఫోకస్డ్ ఆన్ రైట్ థింగ్స్ మూడవదిగా మోషే సరైన వాటిపైన దృష్టి ఉంచాడు నీ దృష్టి దేవుని మీద ఉందా నీ వచ్చి ఎక్కడ చేరబోతున్నావు దేవుని దగ్గర చేరబోతున్నావు నీ దృష్టి లోకం మీద ఉందా నువ్వు తప్పక లోకంలోకి వెళ్ళి చేరబోతున్నావు నీ దృష్టి పాపం మీద పెట్టావా పాపంలోకి వెళ్ళి పడబోతున్నావు నీ దృష్టి దేని మీద పెడుతున్నావు నీ కన్న నీ దేహానికి దీపం మత్తయి 6:22 లూకా 11:34-35 వచనాల్లో దేవుని బిడ్డ మత్తయి సువార్త 5:28 మార్కు సువార్త 9:45-48 వచనం వరకు మరి దృష్టి నిలపమన్నాడు Fix your eyes on Jesus. Hebrews 12:2. Hebrews 12:2. నీ కన్నులు యేసు వైపు చూడాలి. So when you focus on Jesus, you know you are reaching Jesus. నీవు యేసు వైపు చూస్తున్నప్పుడు నీవు యేసుకు చేరువవుతున్న దగ్గర అవుతున్నావు. You are coming closer to Jesus. నీవు యేసుకు దగ్గరగా వస్తున్నావు. How many would like to realize with the word of God and come back to God? Lift up your hand. ఎంత మంది యోచించి దేవుని వాక్యాన్ని గ్రహించి దేవుని దగ్గరికి తిరిగి రావాలనుకుంటున్నారు? How many would like to live in God? ఎంత మంది దేవునిలో జీవించాలనుకుంటున్నారు? How many would like to focus on Jesus? ఎంత మంది యేసు వైపు దృష్టి నిలపాలనుకుంటున్నారు? Come on, take a decision and pray. ఒక తీర్మానం తీసుకొని ప్రార్థించు. Teach us, Lord, how to walk with the word of God. దేవుని వాక్యములో ఏ విధంగా నడుచుకోవాలో మాకు నేర్పించుము తండ్రి. Teach us how to come out of the evil things. ప్రభు ప్రతి విధమైన దుష్టత్వం నుండి ఎలా బయటికి రావాలో మాకు నేర్పండి. How to get rid of evil desires. ఈ దుష్ట ఆలోచనలు ఆశల నుండి ఏ విధంగా బయటికి రావాలో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఈవిల్ ఫ్రెండ్షిప్ చెడు సాంగత్యములో నుండి ఏ విధంగా బయటికి రావాలో హౌ టు గెట్ రిడ్ ఆఫ్ ఆల్ ఫిల్తి థింగ్స్ ఆఫ్ ది వరల్డ్ ఈ లోకములో అపవిత్రమైన కార్యములో నుండి ఎలాగో బయటికి రావాలో మాకు నేర్పండి టీచ్ మీ లార్డ్ హౌ టు రియలైజ్ అండ్ హౌ టు వాక్ విత్ గాడ్ ప్రభువా ఏ విధంగా మేము యోచించాలో దేవునితో ఏ విధంగా నడవాలో మాకు నేర్పించమని అడుగుచున్నాము తండ్రి yes father teach me to choose right things సరైన వాటిని ఎంచుకోవడానికి మాకు సహాయం చేయండి యేసుక్రీస్తు నామములో వీరి శరీరాలలోని వ్యాధి రోగ బలహీనతలను బయటికి పంపమని ఘోషిస్తున్నాను now come out right now ఇప్పుడే బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా any sickness listen to my voice in Jesus name you cannot stay in my people they are under the blood of Jesus come out of them ఎటువంటి అనారోగ్యం అన్న యేసు నామములో వారు యేసు రక్తం క్రింద ఉన్నారు కనుక ప్రజల్లో ఉండడానికి అధికారం లేదు బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా బి హీల్ ఇన్ జీసస్ నేమ్ యేసు నామములో స్వస్థపడండి రిసీవ్ కంప్లీట్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో పూర్తి స్వస్థత పొందుకోండి లెట్ దేర్ బాడీస్ రిసీవ్ కంప్లీట్ హీలింగ్ ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ దేవుని మహిమార్థమే వారి శరీరములకు పూర్తి స్వస్థత కలుగును గాక ఎవరీథింగ్ బి సెట్ రైట్ సమస్తము సరిచేయబడును గాక బోన్స్ బి హీల్డ్ ఎముకలు బాగుపడాలి నర్వ్స్ బి హీల్డ్ నరములు బాగుపడాలి బ్యాక్ పెయిన్ గో నడుము నొప్పి తొలగిపోవాలి స్టమక్ హెడేక్ గో కడుపు నొప్పి తలనొప్పి తొలగిపో ఎనీ kind of fever go etivanti rakama jwaramaina tholigipovali joint pains arthritis go kelanappulu arthritis tholigipovali eye problem go kanti samasyalu tholigipovali let them have clear vision varu spashtanga chuchudru gaaka oh the blindness blurriness cataract go gruditanamu mabbu masakatanam tholigipo heart disease go gunda jabbulu swasthata kalagali in jesus name yesu naamamlo be healed swasthata pondandi every part of the body be healed shariramlo prati avayavaniki swasthata kalugunu gaaka noppulu vyadulu paari ponu gaaka chapadlu kodadaniki stotram chelidam మీ శరీరాన్ని అటు ఇటు కదుపుతూ దేవానికి స్తోత్రం అని చెప్తున్నాడు స్తోత్రం 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 అని చెప్తున్నాడు